కుస్మహరా ఉస్మాహరా ఉస్మహరా అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము సత్వర ఉన్నతి హరప్రభు చెప్తున్నాడు లక్ష సార్లు చెప్తున్నా నామం కంటే గతి లేదు తింటున్నప్పుడు తిరుగుతున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నామ మహామంత్రాన్ని నాల్క నిరంతరము ఘోషించాలి బాబా చేసి చూడు ఎంత మజా ఎంత సుఖం ఎంత సత్వర ఉన్నతి ఉన్నదో దీనిలో పై చెప్పిన హరబోధ చూడండి నామాన్ని నిరంతరం నాలుక ఘోషించాలి ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా నామస్మరణ జరగాలి దాదాపుగా ప్రతి లేఖలోనూ ప్రభువు నామం చేయమని చివరాశారు ఇంకా ఎన్నిమార్లు భక్తులకు చెప్పాడో నామస్మరణ కంటే ఇంకొక గతి లేదని లక్షసార్లు చెప్తున్నానన్నాడు సర్వకాల సర్వావస్థలలోనూ నామం జరగాలని చెప్తూ చివరికి బ్రతిమాలుతున్నట్లుగా చేసి చూడు బావా ఎంత సుఖం ఎంత మజ ఎంత సత్వరం ఉన్నతి అని కూడా చెప్పాడు ఇక మన సంగతి ఏమిటి ఏ విమర్శలు చేయకుండా నామం చెయ్యటమే ప్రభువు చెప్పినట్లు తింటూ తిరుగుతూ పడుకొని లేచి కూర్చొని ఇంతెందుకు నిరంతరం నామస్మరణని బాగా అలవాటు చేసుకోవాలి ఒక్కమారు మన స్థితిని గురించి మనమే ఆలోచించుకుందాం ఎన్నాళ్ళు మనం ఈ మురి గుంటల వంటి పడి ఉండాలి మనకి కూడా ఔన్నత్యం రావద్దా మన జన్మలు కూడా సార్థకం కావద్దా ఎన్నాళ్ళు ఇలాగే గడపటం చీ అని ఒక్క మారుగా తీవ్రం తెచ్చుకుందాం దీక్ష పట్టుదాం హరప్రభువు దగ్గర ప్రణ ప్రమాణం చేసుకొని ఈ తీవ్రతని దీక్షని నిలబెట్టమని ప్రార్థిద్దాం చూడండి బాగా నూనె రాచుకున్న శరీరం మీద నీరు పడినా అతకదు జారిపోతుంది అలాగే మహాపవిత్రత అందించే నామస్మరణతో మన మనస్సు లిప్తమై ఉంటే మన చుట్టూ సాంసారిక ప్రభావం అనే మురికి బురద మనని అంటదు శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాబా బురదని బురదతో కడగలేము బురదని కడగటానికి నీరు కావాలి మరి నీరు కోసం వెతుక్కోవటం మంచిది కాదా సాంసార రూపమైన పాప పంకిలాన్ని కడుగొను కడుగు కొనటానికి కృష్ణనామే పరమ పవిత్రమని పరమ పవిత్ర జలమని తెలుసుకో రాత్రింబవళ్ళు ఆ జలంలో మునిగి ఉంటే ఇంకా శరీరానికి మురికి అంటదు కృష్ణనామాన్ని ఆశ్రయిస్తే బురదలో ఉన్నా కూడా నిర్మలమైన దేహంతో ఉండగలరు ఇంకా బురద స్పృశించజాలదు ఈ ప్రభుబోధని త్రికరణ శుద్ధిగా నమ్ముదాం అలా ఆచరించటం మొదలుపెట్టుదాం పవిత్రమైన ప్రభునామాన్ని స్మరించుకుంటూ ఉంటే మన చుట్టూ ఉన్న సర్వ పదార్థాలు పవిత్రమవుతాయి అని పూర్తిగా విశ్వసిద్దాం చూడండి వంట ఎంతో పరిశుభ్రంగా చేసి అందరికీ వడ్డిస్తాం ఆ వంట పదార్థాలు మన శరీరంలో జీర్ణమవుతుంది జీర్ణరసం రక్తంలో కలుస్తుంది అలా మనిషికి ఆహారం ద్వారా పుష్టి వస్తుంది మరి పరిశుభ్రంగా వంట చేస్తూ నోరాపకుండా ప్రభుని పవిత్ర నామస్మరణ కూడా చేస్తే ఆహార పదార్థాల ప్రభావం ఎలా ఉంటుందో చూడండి నామంలో గల పవిత్రత కూడా ఆ ఆహారానికి జోడు కావడంలో మనిషికి శారీరక పుష్టితో పాటు మానసిక పుష్టి కూడా లభిస్తుంది నామం శరీరాన్ని మనస్సుని కూడా పవిత్రపరచగలుగుతుంది పవిత్రమైన మనస్సులో ప్రభు జ్యోతి దానంతటా అదే ప్రకటమవుతుంది ప్రకటపడుతుంది సాధారణంగా ఇంట్లో తల్లులకు వంట పని ఉంటుంది కానీ ఒక తల్లి నామస్మరణ నోటికి మనసుకి అలవాటు చేసుకుని పాదికి పవిత్రమైన ఆహార పదార్థాలను అందించగలిగితే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి తల్లి కనుక సామర్థ్యం పెట్టి పుట్టితే ఇంకా లోటేమీ ఉండదు ఆ ఇల్లు ధన్యమైనట్లే ఆ తల్లి తాను ధన్యమవుతుంది అందరినీ ధన్యం చేయగలుగుతుంది అలా ఒక వంటలోనే కాదు ప్రతి పనిలోనూ నామస్మరణ విళిజం కావాలి నామస్మరణ బాగా పెరగాలి ప్రతి క్షణం నామం జరగాలి దీనికి ఉదాహరణ హరప్రభుని భక్తిమతులలో ఒక తల్లి ఉంది ఆమె శ్రీ అటల్ బిహారీ నాంది సతీమణి శారీమ ఆమెను గురించి ప్రభు ఎలా వ్రాశాడో వినండి శారీమ వలె మీరు కూడా ఒక చేతితో పనులు చేస్తూ మరొక చేతితో జపమాలని ఉంచుకోవచ్చును బాబా అటల్ భార్య శారీమన్ చూస్తే ఎంత ఆనందమవుతుందో నేను చెప్పలేను సంసారంలో ఉన్న పనులన్నీ తన చేతితో చేస్తూ ప్రతిరోజు లక్ష సార్లకు మించి నామం చేస్తోంది ఆమె జగత్తుకి అలంకారం ఇందులో సందేహం లేదు చూడండి ఒక చేతితో గృహభృత్యాలు నిర్వహిస్తూ రెండవ చేతితో జపమాల తిప్పుతూ రోజుకి లక్షకు మించి నామం చేసిందంటే అది ఎంత గొప్ప స్థితి అంటే అహర్నిశలు నామం చేసిందనమాట నామంలో గల పవిత్రతను తాను పొందుతూ తక్కిన వారికి కూడా అందించింది మహానీయురాలైంది ప్రభువుకి ప్రియురాలైంది జగత్తుకి అలంకారమైంది ఇప్పుడు అర్థమయ్యేదేమంటే మనం చేసే పని చిన్న పని కానీ పెద్ద పని కానీ నామస్మరణతో కలిపి చేస్తే దాన్ని పూర్తిగా చేసినట్లు అంటే అది సంపూర్ణమవుతుంది సఫలమవుతుంది ఆ నామం చేసే వారి జీవితం పవిత్రత పవిత్రమవుతుంది ప్రభువాస భాగ్యమవుతుంది శ్రీవా రాధావల్లభశీల్ మహాశయుడు నిరంతరం చేతిలో జపమాలను ఉంచుకొని జపం చేసేవాడు దారిలో నడుస్తూ నడుస్తూ బండిలో కూర్చుంటూ పడక మీద పరుండు కూడా పరుంటూ కూడా మేలుకొని ఉన్నంత వరకు నామం చేసేవాడు వృధా మాటలతో కాలాన్ని వ్యయం చేసేవాడు కాదు ఆయనకి పెద్ద గడ్డము తలపై కురుచైన ఎంట్రుకలు విరబోసుకున్నాయి తలపై భాగంలో శిఖ ఉంది ఒకసారి చలికాలంలో సీల్ మహాశయుడు తన సర్వాంగాలనే దుప్పటితో కప్పేసి ప్రొద్దుటి వేళ హరప్రభుని శ్రీచరణాలకు ప్రణామం చెయ్యాలని వచ్చాడు ఈయనని దూరం నుంచే హరప్రభువు చూచి బాబా సర్వాంగాలని కప్పివేసుకుని వచ్చావు నువ్వు పురుషుడివో స్త్రీవో గుర్తించలేకపోతున్నాను అన్నాడు మహాశయుడు కండ్ల నిండా నీరు కమ్మింది ఆ కన్నీటితోటే ప్రభుని శ్రీచరణాలపై తల ఉంచి గద్గద స్వరంతో ఎప్పటికీ ప్రకృతినే అంటే స్త్రీనే అన్నాడు పక్కన ఒక పళ్ళెంలో మిఠాయిలున్నాయి హరప్రభు ఆ మిఠాయిల్లో నుంచి కొంచెం తీసి సీల్ మహాశయుడు చే నోటిలో పెట్టాడు శీల్ మహాశయుడు మామూలుగా స్నానము పూజ సంఖ్య పూర్తయిందాక జపం చేసే వరకు నోటిలో ఏమీ పెట్టుకోడు ఈ విషయం అక్కడి వారందరికీ తెలుసు కానీ చిత్రమైన విషయం ఏమంటే ఆ రోజు అటువంటి నిష్ఠాభరుడు వైష్ణవుడు చేతిలో జపమాల ఉండగా నోరు తెరిచాడు ప్రభు చేతికుండా అందిన ప్రసాదాన్ని ప్రేమతో ఆరగించాడు అదేమిటో ఆ రోజు అతని ముఖంలో కూడా పరివర్తన వచ్చింది ప్రేమతో కన్నీటి ధారలు ప్రవహించాయి అదే సమయంలో హర ప్రభుని ముఖం కూడా పరివర్తన చెందింది ప్రభువికి కూడా కన్నీటి ధారలు ప్రవహించాయి సీల్ మహాశేడి నోటిలో ప్రసాదం పెట్టుతూ ప్రవాహమై వచ్చే కన్నీళ్లతో ఈరోజు గౌరు ఏడుస్తున్నాడు ఈరోజు గౌరు ఏడుస్తున్నాడు అన్నాడు ఎంత గొప్ప ఔన్నత్యమో ఇది జగత్తులో ఉన్న సమస్త జీవరాశులు ప్రకృతి ఏనని పురుషుడనిపించుకునేవాడు ఒక్క ప్రభువే అని ఆ మహాభక్తుడు ఎంత చక్కగా గ్రహించగలిగాడు కాబట్టే ప్రభువు అడగగానే సహజంగా జవాబు ఇవ్వగలిగాడు ప్రభువుకి ప్రేతముడుగా తయారు కాగలిగాడు అంతటి ఔన్నత్యాన్ని అందించే శక్తి నామస్మరణలో ఉంది అంతేకాదు నామమాధుర్యాన్ని చవిచూచిన వారు నామస్మరణను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు అంటే అంతటి మహత్తరమైన ఆనందాన్ని నా ఆనందాన్ని నామస్మరణ అందిస్తుంది నామమే ఆనందదాత నామే ప్రేమదాత నామే ప్రేమాశ్రుదాత జై కుసుమహర కుసుమహర కుసుమహర